ఎన్ఎస్టీవీకి స్వాగతం. నేను రాజీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. టీడీపీ జనసేన ఉమ్మడి సర్పంచ్ అభ్యర్థి చక్కపల్లి మురళి కడియపు సావరం నుంచి కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీతో కడియం పంచాయతీలో నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ పాల్గొని సర్పంచ్ అభ్యర్థి మురళికు తమ వెంటే ఉండి కృషి చేస్తామని తెలియజేశారు. సీదర్ గారు రమ్మనండి. ఆయన వాళ్ళు ఇచ్చినట్టు పెట్టండి. ఎంత మీ పక్క ఉన్నాడు కొంచెం కదా, ఆవిడ పడుతుంది. సావరం గ్రామంలో ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థి చక్కపల్లి మురళి నామినేషన్ వేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతున్నటువంటి అభ్యర్థిగా చక్కపల్లి మురళి ఈరోజు 1:16 నామినేషన్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా చక్కపల్లి పుల్లయ్య గారు వారి కుటుంబం గ్రామంలో ప్రతి ఒక్కరికి బాగా చిరపరిచితమైనటువంటి కుటుంబం. అందరికీ ఏ అవసరం ఉన్నా కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేటువంటి కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి చక్కపల్లి మురళి తప్పనిసరిగా విజయం సాధిస్తాడనేటువంటి నమ్మకం మాకుంది. దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి అంశం, నేను కూడా సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాను. ఆనాడు నేను శాసన మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ గ్రామంలో వివిధ అభివృద్ది పథకాలకి నా నిధుల నుంచి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం, అదేవిధంగా వారి చిరకాల కోరిక అయినటువంటి కళ్యాణ మండపం నిర్మించే విషయంలో నేను భారీ ఎత్తున నిధులను సమకూర్చి ఆనాటి ఎంపీ గారైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి నిధుల నుంచి కూడా బాగా తీసుకొచ్చి ఆ కళ్యాణ మండపం ఇవాళ రూపుదిద్దడానికి ప్రధాన కారకుని అయ్యాం. ఆ రకంగా చూస్తే మాకు ఆ గ్రామంతో పూర్తి స్థాయిలో అనుబంధం ఉంది. మా అందరి కలయిక వల్ల, మీ అందరం కలిసి కృషి చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి తప్పనిసరిగా మురళి నెగ్గాలనేటువంటి ఆలోచనతో ఉండబట్టి వారందరికీ కూడా పరిచయాలు ఉండబట్టి 100% విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం మాకుంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల దుశ్చర్యలకు పాల్పడినా బలవంతపు ఏకగ్రీవాలు చేయాలనే ప్రయత్నం చేసినా దాన్ని అన్ని చోట్ల కూడా మేము అందరం ఎదుర్కొంటున్నాం. అయినప్పటికీ వాళ్లు అరెస్టులు చేసి మరోడు చేసి భయభ్రాంతులకు లోన్ చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాల్ని ముఖ్యంగా ఈ మండలంలో జరగనేమో. ఈ మండలంలో ఉన్నటువంటి 10 గ్రామాల్లో జరిగేటువంటి ఎన్నికల్లో ప్రమారం 8 నుంచి 9 గ్రామాల్లో తప్పనిసరిగా మేము విజయకాతను ఎగరబోతున్నాం అనేటువంటి విషయాన్ని మీ అందరికి తెలియజేసుకుంటూ మురళి తప్పకుండా విజయం సాధిస్తారని తెలియజేసుకుంటున్నాం. ఒకసారి